హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. గణేష్ యూనివర్స్ టెక్ అండ్ మోటివేషనల్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ మీకు ఎక్కడైనా ఏ రోజైనా ఎలాగైనా ఉపయోగపడుతుంది. అదేంటంటే, గణతంత్ర దినోత్సవం గురించి నేను ఇప్పుడు ఒక స్పీచ్ చెప్పబోతున్నాను. సో ఇది యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎక్కడైనా మిమ్మల్ని స్కూల్లో కానీ లేకపోతే ఆఫీసెస్లో కానీ ఎప్పుడైనా జెండా వందనానికి మిమ్మల్ని స్పీచ్ అడిగినప్పుడు ఈ స్పీచ్ చెప్పండి. సో మీకు కూడా గణతంత్ర దినోత్సవం గురించి కొంత క్లారిటీ ఉంటుంది. సో నా స్పీచ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడికి విచ్చేసి ఉన్న పెద్దలందరికీ నమస్కారం. మన ఇండియాలో సంవత్సరానికి 2 సార్లు జెండా వందనం చేస్తాం. ఒకటి స్వాతంత్ర దినోత్సవం రోజు, మరొకటి గణతంత్ర దినోత్సవం రోజు. స్వాతంత్ర దినోత్సవం అంటే ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే మనకి ఆగస్ట్ 15, 1947 వచ్చింది. అయితే గణతంత్ర దినోత్సవం మనకి అంటే రిపబ్లిక్ డే మనకి జనవరి 26, 1950 వచ్చింది. సో ఈ గణతంత్ర దినోత్సవం ఎలా వచ్చింది, దానికి కారణం ఏంటి? 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత సరైన కాన్స్టిట్యూషన్ లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో అష్ట కష్టాలు పడేవారు. ఒక వ్యక్తి చేసింది చిన్న తప్పైనా సరే పెద్ద తప్పైనా సరే శిక్ష ఒకలాగానే ఉండేది. ఇవన్నీ చూసి తట్టుకోలేని దానికి హెడ్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బ్యాచ్ని ఫామ్ చేసి బెంచ్ అనే పేరుతో ఒక యూనియన్ క్రియేట్ చేసి పలు దేశాలకు వెళ్లి ఆ దేశంలో ఉన్న కాన్స్టిట్యూషన్ని చదివి అర్థం చేసుకుని దానిలోంచి మన దేశానికి తగిన విధంగా ఏ చట్టాలైతే మనకి బాగా ఉపయోగపడతాయో అలాంటి చట్టాలను ట్రిమ్ అండ్ కట్ యాక్ట్ కింద చాలా వరకు ఉన్న పారాస్ని తక్కువ పారాస్లో మనకు అర్థమయ్యే విధంగా రూపొందించారు. ఆ బుక్ని తయారు చేయడానికి 2 ఇయర్స్ 11 మంత్స్ 18 డేస్ టైం పట్టింది. సో ఇదంతా కంప్లీట్ అయ్యేవరకు 1950 వచ్చేసింది. 1950లో జనవరి 26వ తారీఖున అప్పటి మన రాష్ట్రపతి అయిన డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిచే మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. సో అప్పటి నుండి మనం మన భారతదేశపు రాజ్యాంగ దినోత్సవంగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాము. మన స్వాతంత్ర సమర యోధులు బ్రిటిష్ వారిని తన్ని తరిమేసి మన ఇండియాకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి ప్రపంచ మేధావులచే కాన్స్టిట్యూషన్ తయారు చేయబడింది కాబట్టి ఈరోజు మనం ఆనందంగా ఉన్నాం. కనుక ఈ రోజున మనం స్వాతంత్ర సమర యోధులను ఒక్కసారి స్మరించుకుని నివాళులు అర్పించుకుందాం. జై హింద్.